పల్నాడులో జరుగుతున్న రాజకీయానికి సంబంధించి తాజాగా జరిగిన కొన్ని ఘర్షణలు, వాటి చుట్టూ ఉన్నటువంటి విషయాల గురించి చిన్నపాటి విశ్లేషణ ఇది. పల్నాడు రాజకీయం రోజుకొక మలుపు తిరుగుతోంది. రిగ్గింగులు, ఈవీఎం ధ్వంసం అంశాలు హాట్ టాపిక్గా మారాయి. మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయి గేట్ 202 పోలింగ్ బూత్లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసినటువంటి విషయం మనం చూసాం. తర్వాత అక్కడ ఉన్న వారిని బెదిరించి వెళ్ళిపోయాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో పిన్నెల్లిని అరెస్టు చేయాలని చెప్పేసి ఎన్నికల సంఘం పోలీసులను ఆదేశించింది. అప్పటి నుంచి పిన్నెల్లి పరారీలోకి వెళ్ళిపోయారు. ఈ క్రమంలో ఆయన ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. దీనిపై ఏపీ హైకోర్టులో విచారణ కూడా జరిగింది. ఈవీఎం ధ్వంసం చేసిన వీడియోలను టీడీపీ నాయకుడు నారా లోకేష్ పోస్ట్ చేశారని, ఆ వీడియో ఆధారంగా కేసు నమోదు చేశారని పిన్నెల్లి లాయర్ వాదించడం జరిగింది. నోటీసులు ఇవ్వకుండా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయడానికి వెళ్లడం సరికాదని చెప్పుకొచ్చారు. లోకేష్కు ఆ వీడియోలు ఎలా వచ్చాయో తేల్చాలన్నారు. పిన్నెల్లిని అరెస్టు చేయాలని ఈసీ నేరుగా ఆదేశాలు ఇవ్వడం సరైనది కాదని వాదోపవాదనలు చేశారు. వాదనలతో ఏకీభవించినటువంటి న్యాయస్థానం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై జూన్ 5 వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని చెప్పి ఈసీని ఆదేశించింది. అయితే సాక్షులను ప్రభావితం చేయొద్దు అంటూ కూడా అభ్యర్థులకు షరతు విధించింది. ఎన్నికల లెక్కింపు ముగిసిన తరువాత రోజు 10 గంటల వరకు అభ్యర్థులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఎన్నికల సంఘాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు నుంచి ఉపశమనం లభించిన నేపథ్యంలో అజ్ఞాతంలో ఉన్నటువంటి పిన్నెల్లి సోదరుడు బయటకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు ఆయన అభిమానులు స్వాగత ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మరి వారం రోజులుగా పిన్నెల్లి సొంత పనుల మీద హైదరాబాద్లో ఉన్నారు, ఆయన ఏం పరారీలో లేరు, కోర్టు ఉత్తర్వులతో నియోజకవర్గానికి వస్తారని చెప్పేసి వైసీపీ నేతలు చెప్తున్న మాట. ఈవీఎంల ధ్వంసం కేసు, కారంపూడి అల్లర్ల నేపథ్యంలో పిన్నెల్లి సోదరుడు అరెస్టు తప్పదనే ప్రచారం కూడా సాగింది మనం చూసాం. దీంతో రాత్రికి రాత్రి పిన్నెల్లి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. నిజానికి ఇది జరిగింది. ఆయన ఆచూకీ గుర్తించి అరెస్టు చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఫోన్ ఆధారంగా హైదరాబాద్ సమీపంలోని సంగారెడ్డిలో ఉన్నట్లుగా తెలుసుకొని అరెస్టు చేసినట్లుగా కూడా ఒకంత ప్రచారం జరిగింది. అయితే సంగారెడ్డి ఎస్పీ అరెస్టు వార్తలు అవాస్తవమని ఖండించారు. పటాన్చెరు సమీపంలోని గణేష్ తండా వద్ద డ్రైవర్ గన్మ్యాన్ను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిసింది. దీంతో పిన్నెల్లి సోదరుడు అరెస్టు భయంతో పారిపోయారని చెప్పేసి టీడీపీ నేతలు ఆరోపించారు. అయితే పిన్నెల్లి సొంత పనుల మీద బయటకు వెళ్లారని, భయపడి పారిపోవాల్సిన అవసరం లేదని వైసీపీ వర్గాలు వెనకేసుకొచ్చాయి. అలాగే పిన్నెల్లి సైతం పలు టీవీ ఛానల్స్లో కనిపిస్తూ తాను ఎక్కడికి పారిపోలేదని కొన్ని వీడియోల ద్వారా బయట చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ వైసీపీ నాయకులు డిఫెండ్ చేసే ప్రాసెస్లో కొన్ని అసంబద్ధమైన వాదనలు చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఈవీఎంలను ధ్వంసం చేశారు, అది తప్పు, సో దాన్ని ఖండించాలి, అది ఒక హఠాత్ పరిణామంగానైనా భావించి ఎందుకు అలా చేశారు అని చెప్పేసి విస్మయాన్ని వ్యక్తం చేయాలి. కానీ అట్లా కాకుండా ఏం చేశారంటే, అక్కడ ఏదో తప్పు జరిగింది అందుకనే ఆగ్రహాన్ని వెళ్ళగక్కారు, అసలు ఆ వీడియో ఎలా బయటకు వచ్చింది, ఇలా లేనిపోయిన వాదనలు వినిపిస్తూ ఉన్నారు. బట్ పిన్నెల్లి చేసింది తప్ప కాదా అని మాత్రం వాళ్ళు నిర్మోహమాటంగా చెప్పలేకపోతున్నారు. ఇక ఈవీఎంల ధ్వంసం ఘటనకు సంబంధించి ఎన్నికల సంఘం సిబ్బందిపై చర్యలు చేపట్టింది. పాల్వాయి గేట్ పోలింగ్ స్టేషన్ ప్రిసైడింగ్ ఆఫీసర్ సహా ఇతర సిబ్బందిని సస్పెండ్ చేసింది. ఎమ్మెల్యే పిన్నెల్లి పోలింగ్ బూత్లో అడుగు పెట్టగా అక్కడ ఉన్న పీఓ అండ్ ఇతర సిబ్బంది లేచి నిలబడి ఆయనకు అభివాదం చేశారు. దాంతోపాటుగా ఈవీఎం నేలకేసి పగలగొడుతుంటే పోలింగ్ సిబ్బంది అలాగే చూస్తూ ఉండిపోయారు. ఈ అభియోగాలతో వీరిపై వేటు వేసినటువంటి ఈసీ వాళ్లను సంజాయిషి ఇవ్వాల్సిందిగా కూడా తమ ఆదేశాల్లో పేర్కొంది. వాళ్ళు ఏం చేస్తారు పాపం, ఇప్పుడు సరే వాళ్ళు అడ్డుకోవాల్సి ఉంది, కానీ అక్కడ ఒక హఠాత్ పరిణామం చెప్పాను కదా, ఊహించని విధంగా ఈవీఎంలు ఈ కాలంలో కూడా ధ్వంసం చేసే విధానాల్లో ఈ రాజకీయ నాయకులు ఉంటారా అని వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. తేరుకునే లోపం అంతా జరిగిపోయింది. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనపై ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉన్నటువంటి అధికారి సరైన సమాచారం ఇవ్వలేదు అని చెప్పేసి ఎన్నికల సంఘం కూడా పేర్కొంటోంది. సో మొత్తంగా ఇటు ఈసీని అండ్ టీడీపీని తప్పుపడుతూ ఉంది వైసీపీ. తప్పు చేసి కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయకండి అంటోంది టీడీపీ. రేపొద్దున అధికారంలోకి ఎవరొచ్చినా కూడా ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన శిక్షలు అమలు చేస్తేనే ప్రజాస్వామ్యం ఉన్నట్టు, ప్రజల ఓట్లకు విలువ ఇచ్చినట్లు.